हाय डियर फ्रेंड्स, आप लोग कैसे हो। ईरोजु मनम शार्ट टाइम बिजनेस गुरिंची तेलुसुकुंदाम। बादाम, काजू, किसमिस, अखरोट, चायपत्ती मरियु केसर्लतो बिजनेस शार्ट टाइम लो चेसी एला डब्बु संपादिंचालो तेलुसुकुंदाम। मरी आलस्यम एंदुकु, लेट्स गो डियर फ्रेंड्स। बादाम, ई बादाम अनेदी काश्मीर, हिमाचल प्रदेश, उत्तर प्रदेश ललो एक्कुवगा अरुदुगा पंडुतुंदी। కొంచెం చౌకగా హోల్సేల్ రేట్ కన్నా కూడా తక్కువ ధరకే లభిస్తుంది। ఈ బాదం అనేది సైజు, ఆకారం, రంగు, రుచి బట్టి దాని ధర అనేది ఉంటుంది। కొంచెం చిన్న సైజు కలిగిన బాదం 500 నుండి 400 వరకు 1 కేజీ లభిస్తుంది। అదే విధంగా పెద్ద సైజులో ఉండి బలిష్టంగా ఉండి మంచి ఆకృతి, రంగు, రుచి కలిగిన బాదంలు 520 నుండి 550 వరకు లభిస్తుంది। ముక్కలైన బాదం వక్కలు కలిగినవి 250 కే కిలో లభిస్తుంది। ఈ విధంగా వేరువేరు ధరలు ఉంటాయి। ఇది ఆరోగ్యకరమైన శక్తి కలిగిన డ్రై ఫ్రూట్లలో ప్రధానమైనది, కాబట్టి దీని ధర అనేది ఎక్కువ। దీనిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు, అనేక స్వీట్స్ లో, చాక్లెట్స్ లో, బిస్కెట్స్ లో, వీటి తయారీలో వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది। సేమియాలో, ఫ్రూట్ జ్యూస్లలో, బిర్యానీలో సైతం వీటిని వినియోగిస్తారు। అందువల్ల వీటికి మంచి డిమాండ్ ఉంది। ఈ విధంగా హోల్సేల్ తీసుకొచ్చిన బాదంలను మంచి క్వాలిటీ, పరిశుభ్రమైన ప్యాకింగ్లలో ప్యాకింగ్ చేసి కొన్ని 1 కేజీ, కొన్ని 1/2 కేజీ, కొన్ని 500 గ్రాములు, 250 గ్రాములుగా వేరువేరుగా ప్యాకింగ్ చేయాలి। దగ్గరలో ఉన్న కిరాణా దుకాణాలకు, సిటీలో ఉన్నటువంటి అన్ని డ్రై ఫ్రూట్స్ షాప్లలో సప్లై చేసి మార్కెట్ను పెంచుకోవాలి। ఈ విధంగా 500 రూపాయలకు 1 కేజీ బాదంను 900 వరకు బిక్రీ చేయవచ్చు। చిన్న చిన్న ఫ్యాక్టరీలు అయినటువంటి బిస్కెట్ తయారీ ఫ్యాక్టరీలలో సైతం మనం సప్లై అనేది చేయవచ్చు। అదేవిధంగా కాజు, ఈ కాజు అనేది మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవాలతో పాటు మరికొన్ని స్టేట్లలో, వెస్ట్ బెంగాల్లో సైతం ఎక్కువగా పండిస్తారు। ఈ రాష్ట్రాల నుండి ఈ కాజు విదేశాలకు కూడా ఎగుమతి అనేది చేయడం జరుగుతుంది। సింగపూర్, హాంకాంగ్, జర్మనీ, ఆస్ట్రేలియా, యుఎస్ వంటి దేశాలకు కూడా ఎగుమతి అనేది చేస్తుంది। ఈ కాజు అనేది 180 నెంబర్ సైజ్, 240 నెంబర్ సైజ్, 320 నెంబర్ సైజ్, 450 నెంబర్ సైజ్ అనేవి వీటి యొక్క సైజులు ఉంటాయి। ఈ సైజులను బట్టి వీటి యొక్క ధర అనేది నిర్ణయిస్తారు। పైన బాదంలో చెప్పిన విధంగానే దీనిలో కూడా సైజు, ఆకారం, రుచిని బట్టి ధరలు ఉంటాయి। ఇవి ఆరోగ్యానికి, వ్యాధి నిరోధకత పెంపొందించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి। అందువల్ల వీటిని మార్కెట్లో మంచి డిమాండ్గా ఉంటుంది। వీటిని కూడా బాదంలో ఉపయోగించినట్లే స్వీట్స్లలో, వాటి తయారీలో, అనేక తీపి పదార్థాలైన చాక్లెట్స్, బిస్కెట్స్లతో పాటు అనేక ఆహార పదార్థాలను తయారు చేయడంలో ఈ కాజు అనేది ఉపయోగిస్తారు। పైన చెప్పిన విధంగానే వీటిని కూడా మంచి ప్యాకింగ్ అనేది చేసుకోవాలి। ఇవి కూడా పైన బాదంలో చెప్పిన విధంగానే వీటిని సప్లై అనేది చేసుకోవాలి। రాష్ట్రాలలో కొనుగోలు చేస్తే హోల్సేల్లో తక్కువ ధరకు లభిస్తుంది। అంటే ఏ రాష్ట్రాలనైతే ఎక్కువగా పండిస్తారో ఆ రాష్ట్రాలలో మనం కొనుగోలు అనేది చేస్తే మనకు చాలా తక్కువ ధర, హోల్సేల్ కంటే కూడా తక్కువ ధరలో లభించే అవకాశం ఉంటుంది। కాబట్టి వీటిని వీలైనంత వరకు అలాంటి స్టేట్లలో తీసుకోవడం చాలా మంచిది। ఇవి చాలా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆహార పదార్థాలుగా చెప్పుకోవచ్చు।
అదే విధంగా మనం ఇప్పుడు ఆక్రోట్ గురించి తెలుసుకుందాం. ఆక్రోట్ ఇది 1 కేజీకి 150 నుండి 250 వరకు మరియు 300కి క్వాలిటీని బట్టి లభించడం జరుగుతుంది. చిన్న పెద్ద సైజులలో ఇవి లభించడం జరుగుతుంది. వీటిలలో రుచులలో మాత్రం విభిన్న తేడాలను కలిగి ఉంటాయి. అందువల్ల దీనిని రుచిని బట్టి వేరు వేరు ధరల్లో విక్రయిస్తారు. ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్లలో ఇది కూడా ఒకటి కావడం మూలంగా దీనికి కూడా మంచి డిమాండ్ మార్కెట్లో ఉంది. ఎక్కువగా దీనిని పగులగొట్టి లోపల ఉన్న ఆక్రోట్ని ఎక్కువ మంది నేరుగా తింటారు. వీటిని ఏదైనా ఆహార పదార్థాల్లో కూడా వేసుకొని ఆరగించవచ్చు. ఇది కాశ్మీర్లో అరుదుగా పండుతుంది. పైన చెప్పిన విధంగానే వీటిని కూడా ప్యాకింగ్ చేసి సెల్లింగ్ అనేది చేయాలి. దీన్ని ఓపెన్ చేసిన 6 మంత్ వరకు కూడా, అంటే ఆ చిప్పలో నుండి ఓపెన్ చేసిన తర్వాత 6 మంత్ వరకు కూడా ఇవి పాడవకుండా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కిస్మిస్ కూడా ఎక్కువగా లభించేటువంటి స్టేట్లలో తీసుకొని వాటితో కూడా మనం బిజినెస్ అనేది షార్ట్ టైంలో చేయవచ్చు. కిస్మిస్లు ఎక్కువగా లభించేటటువంటి రాష్ట్రాల నుండి వాటిని తీసుకొచ్చి వాటిని ప్యాకింగ్ చేసి వేరువేరుగా కొన్ని గ్రాములలో ప్యాకింగ్ చేసి వాటిని బిక్రీ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా చాయ్ పత్తి అనగానే దీనిని వినియోగించని రోజు ఏ ఇంట్లో కూడా ఉండదు. ఒక్కోసారి 2 నుండి 3 సార్లు కూడా రోజులో దీనిని వినియోగిస్తాం. చుట్టాలు, బంధువులు, ఫంక్షన్స్, పండగలు మరియు పబ్బాలు, హోటల్స్, టీ స్టాల్స్, రెస్టారెంట్స్ ఇలా చెప్పుతూ పోతే చాలానే ఉన్నాయి. అంత ప్రాముఖ్యత ఈ చాయ్ పత్తికి ఉంది. టెన్షన్స్లో ఉన్నవారు కొందరు రిలాక్స్ కోసం, మరికొందరు ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఈ చాయ్ అనేది త్రాగడం జరుగుతుంది. ఈ చాయ్ పత్తి యూస్ చేసి చాయ్ని తయారు చేసుకొని తాగుతూ ఉంటారు. ఇది ఎక్కువగా అస్సాం, వెస్ట్ బెంగాల్, బెంగళూరులలో ఈ చాయ్ పత్తి అనేది ఎక్కువగా పండిస్తారు. ఈ ప్రాంతాల్లో చాలా చౌకగా ఈ చాయ్ పత్తి లభిస్తుంది. దీనితో పాటు గ్రీన్ టీ కూడా మనకు దీని ద్వారా లభిస్తుంది. ఈ విధంగా ఈ ప్రాంతాల్లో తీసుకున్న చాయ్ పత్తిని ప్యాకింగ్ చేసి హోటల్స్, రెస్టారెంట్స్, టీ స్టాల్స్, కిరాణా దుకాణాలలో సెల్ చేయవచ్చు. ఈ విధంగా మనం షార్ట్ టైంలోని ఎక్కువగా డబ్బు అనేది సంపాదించవచ్చు. తక్కువ సమయంలో మనం ఈ బిజినెస్ అనేది చేసి ఎక్కువ డబ్బును సంపాదించడానికి ఈ చాయ్ పత్తి బిజినెస్ అనేది చాలా వరకు ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చాయ్ పత్తితో పాటు కేసర్ అనగానే మనం తెలుగులో కుంకుమ పువ్వు అని పిలుస్తుంటాం. ఇది జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా పండుతుంది. ఇక్కడ ఈ కుంకుమ పువ్వు చాలా ఫేమస్ కావడం వల్ల దీనికి ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఎక్కువ మంది ఈ కుంకుమ పువ్వు తిన్న గర్భవతులకు మంచి రంగుతో మంచి పిల్లలు ఎర్రగా పుడతారని నమ్ముతూ ఉంటారు. దీనివల్ల ఇక్కడి కుంకుమ పువ్వుకు మంచి డిమాండ్ ఉంది. ఇది 300 నుండి 350కి 1 గ్రాంపై లభిస్తూ ఉంటుంది. వీటిని చిన్న చిన్న డబ్బాల్లో కొన్ని గ్రాములుగా ప్యాకింగ్ చేసి బిక్రీ చేయవచ్చు. గమనిక, పైన చెప్పినవన్నీ వెళ్ళగానే ఒకే చోట తీసుకోకుండా అన్ని చోట్ల అడిగి తెలుసుకొని ఎక్కడైతే మీకు చౌకగా నాణ్యత లభిస్తాయో అక్కడ తీసుకోవడం చాలా శ్రేయస్కరం. ఈ బిజినెస్ మొదలుపెట్టే ముందు మంచి అనుభవం కలిగిన వ్యక్తులతో కలిసి లోటుపాట్లు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోతే లాభం ఉండదు కాబట్టి. ప్యాకింగ్ మిషన్స్, వెయిట్ మిషన్స్ లాంటివి అమెజాన్
లో సెల్ చేస్తే బాగుంటుంది. దీంతో పాటు ఫుడ్ లైసెన్స్ మరియు జిఎస్టీ వంటివి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, స్టే హోమ్, స్టే సేఫ్. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుంది కాబట్టి ఇంట్లోనే ఉండి ప్లాన్ చేసుకొని కరోనా అనేది తగ్గగానే ఏం చేయాలో నిర్ణయించుకోండి, ఎలాంటి బిజినెస్ చేయాలో నిర్ణయించుకోండి. టైం అనేది వృధా చేసుకోకండి, మన లైఫ్ అనేది మన చేతుల్లోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. బాయ్ డియర్ ఫ్రెండ్స్, వచ్చే వీడియోలో మళ్ళీ మరిన్ని కొత్త టాపిక్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.